Hi everyone, today topic is Python operators. So first of all, what do you mean by operator? So operator is an symbol. So operator is an symbol that is used to assigning a value to variable to perform a specific kind of task. So operator is a symbol that is used to assigning a value to variables to perform a specific kind of task. So operator ante enti ante oka symbol, a symbol ni use cheskoni manam em chestu untam, we can assign a values to variables. Variables ku manam em chestu untam, values ni istam. So enduku mari values ivvali ante, to perform a specific kind of task. మనకు కావాల్సినటువంటి ఓన్ టాస్క్ ని మనం పర్ఫామ్ చేయాలి అంటే మనకు కొన్ని సింబల్స్ అయితే అవసరం ఉంటాయి. సో ఆ సింబల్స్ నే మనం ఇక్కడ ఏమనాలి అంటే ఆపరేటర్స్ అనాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, సో హియర్ ఐ టేక్ ఏ ఇస్ ఈక్వల్ టు 10. సో హియర్ ఏ ఇస్ ద వేరియబుల్, 10 ఇస్ ద వాల్యూ, ఇస్ ఈక్వల్ టు ఇస్ ద సింబల్. సో దిస్ సింబల్ ఈజ్ కాల్డ్ ఆపరేటర్. నేను ఇంకొకటి కూడా తీసుకుంటున్నాను. సో బి ఇస్ ఈక్వల్ టు 20 అని తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఒక టాస్క్ అయితే పర్ఫామ్ చేస్తా ఉన్నాను. సో ఇక్కడ ఇక్కడ సింబల్ డిఫరెంట్, ఇక్కడ సింబల్ డిఫరెంట్. సో మనం వేరియబుల్స్కి వాల్యూస్ ఇచ్చేసి ఇచ్చిన తర్వాత మనకు కావాల్సినటువంటి ఓన్ టాస్క్ని అయితే మనం పర్ఫామ్ చేస్తాం. సో ఇట్లా పర్ఫామ్ చేయడానికి మనం యూజ్ చేసే సింబల్స్నే మనం ఏమంటామంటే ఆపరేటర్స్ అంటాం. ఇంకా పైథాన్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇందు లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అయితే ఉంటాయి. సో ఆపరేటర్స్ ఏంటి అనేది తీసుకుందాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్, సెకండ్ వన్ రిలేషనల్ ఆర్ కంపారేషనల్ ఆపరేటర్స్ అంటాం. సో థర్డ్ వన్ లాజికల్ ఆపరేటర్స్, ఫోర్త్ వన్ బిట్ వైజ్ ఆపరేటర్స్, ఫిఫ్త్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్, సిక్స్త్ వన్ స్పెషల్ ఆపరేటర్స్. ఈ స్పెషల్ ఆపరేటర్స్ లో మళ్ళీ మనకి సపరేట్ ఆపరేటర్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మెంబర్షిప్ ఆపరేటర్, సెకండ్ వన్ వచ్చేసి ఐడెంటిటీ ఆపరేటర్స్. సో ఇవి మనం పైథాన్ లోపల యూజ్ చేసేటటువంటి మేజర్ ఆపరేటర్స్. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా తీసుకుందాము. సో ఫస్ట్ వన్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో వాట్ డూ మీన్ బై అర్థమెటిక్ ఆపరేటర్? సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ పర్ఫార్మింగ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. సో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ మనం పర్ఫామ్ చేయడానికి ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో మరి ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ వచ్చేసి ఏమేమి ఉంటాయంటే, ఒకటి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్. సో ఇవి మిగతా లాంగ్వేజ్ లోపల కూడా మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఈ ఫైవ్ ఏ తీసుకుంటాం, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్. సో పైథాన్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఇంకొక రెండు స్పెషల్ ఆపరేటర్స్ అయితే ఉంటాయి మనకి, అవి కూడా అర్థమెటిక్ లోనే ఉంటాయి. సో అవేంటి అంటే, ఇట్ ఈజ్ కాల్డ్ అ ఫ్లోర్ డివిజన్. సో దీన్ని మనం ఏమంటాము, డివిజన్ ఆపరేటర్ అంటాము. సో సింగిల్ స్లాష్ మీన్స్ డివిజన్ ఆపరేటర్, డబుల్ స్లాష్ మీన్స్ ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్. సో సింగిల్ స్టార్ ఇండికేట్స్ మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ ఆపరేటర్. సో హియర్ డబుల్ స్టార్ ఇట్ ఇండికేట్స్ ఎక్స్పోనెంట్ ఆర్ పవర్ ఆపరేటర్. సో నార్మల్గా సిలో కానీ జావాలో కానీ సి ప్లస్ ప్లస్లో కానీ చూసినట్లయితే అర్థమెటిక్ ఆపరేటర్స్ వచ్చేసి ఫైవ్ ఏ తీసుకుంటాం, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్.
కానీ పైథాన్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఇంకొక రెండు ఆపరేటర్స్ అయితే మనకి ఎక్స్ట్రా తీసుకుంటున్నాము. సో అవేంటి అంటే, ఒకటి ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్, రెండోది వచ్చేసి పవర్ ఆపరేటర్. ఇట్ ఇండికేట్స్ లేదు అంటే ఎక్స్పోనెంట్ ఆపరేటర్స్. సో మరి ఇప్పుడు నార్మల్ డివిజన్ ఆపరేటర్ కి ఉన్న ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ కి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాము. సో ఫస్ట్ డివిజన్ ఆపరేటర్, సో డివిజన్ ఆపరేటర్ ఆల్వేస్ వర్క్ ఫర్ ఫ్లోట్ వాల్యూస్. సో డివిజన్ ఆపరేటర్ అనేది ఎటువంటి దానికోసం వర్క్ చేస్తూ ఉంటుంది అంటే, ఓన్లీ ఇక్కడ మనకి ఫ్లోట్ వాల్యూస్ మాత్రమే రిటర్న్ చేస్తుంది, బట్ ఇట్ నెవర్ రిటర్న్ ఇంటీజర్. సో డివిజన్ ఆపరేటర్ అనేది కేవలం ఫ్లోట్ వాల్యూస్ మీద మాత్రమే రిజల్ట్స్ తీసుకొస్తుంది, ఇంటీజర్ వాల్యూస్ని మాత్రం రిటర్న్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, సో నేను డివిజన్ ఆపరేటర్ ఆల్వేస్ వర్క్ ఫర్ ఫ్లోట్ వాల్యూ బట్ ఇట్ నెవర్ రిటర్న్ ఇంటీజర్ వాల్యూస్. సో డివిజన్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని మనం ఏమైనా టాస్క్ని మనం పర్ఫామ్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ అనేది 100% ఫ్లోట్ వాల్యూస్ మీద మాత్రమే వస్తుంది. సో ఇంటీజర్ వాల్యూస్ అనేది రిటర్న్ చేయదు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో నేను ఏజ్ ఈక్వల్ టు 10 అని తీసుకుంటున్నాను, ఏజ్ ఈక్వల్ 10 తీసుకుంటున్నాను. సో బీ ఈక్వల్ టు 2 ఇచ్చాను. సో ఏ బై బి చేస్తున్నాను నేను. సో జనరల్గా మనకి ఆన్సర్ ఏమవుతుంది, 5 అనేది రావాలి. సో బట్ ఈ డివిజన్ ఆపరేటర్ అనేది ఏం చేస్తూ ఉంటుంది అంటే, మనకి ఆన్సర్ 5.0 అనేది డిస్ప్లే చేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం డివిజన్ చేస్తున్నప్పుడు వచ్చే రిజల్ట్ అనేది ఇంటీజర్ లోపల కాకుండా మనకు వచ్చే రిజల్ట్ ఎట్లా వస్తుంది అంటే ఫ్లోట్ వాల్యూ లోపల రిజల్ట్ని డిస్ప్లే చేస్తుంది. సో ఇట్లా చేయడానికి మనము నార్మల్ డివిజన్ ఆపరేటర్ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఒకసారి దీన్ని మనం రన్ చేసి చూద్దాము, నిజంగానే మరి ఫ్లోట్ వాల్యూస్ వస్తుందా లేదంటే ఇంటీజర్ వాల్యూస్ వస్తుందా అనేది చెక్ చేద్దాము. సో ఇందుకోసం నేను విఎస్ కోడర్ అయితే తీసుకుంటున్నాను, పైథాన్ ఫైల్. సో ఏ ఇస్ ఈక్వల్ టు 10 తీసుకున్నాను, బి ఇస్ ఈక్వల్ టు 5 తీసుకున్నాను. సో సి ఇస్ ఈక్వల్ టు ఏ బై బి పర్ఫామ్ చేస్తున్నాను. సో సి వాల్యూని మనం ప్రింట్ ఇద్దాము. సో ప్రింట్ సి, సేవ్ అండ్ రన్, సమ్ డాట్ పివై. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాము, రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఆన్సర్ 2.0 అనేది మనకి డిస్ప్లే అయింది. సో జనరల్గా మనకి రిజల్ట్ ఏం రావాలి, ఇక్కడ ఓన్లీ 2 మాత్రమే రావాలి. సో కానీ మనకి రిజల్ట్ ఏమొచ్చేసింది, ఇక్కడ 2.0 అనేది డిస్ప్లే అయింది. లేదు, నేను ఏ ఇస్ ఈక్వల్ టు 10 ఇచ్చాను, బి ఇస్ ఈక్వల్ టు 2 ఇస్తున్నాను. సేవ్ చేసి మళ్ళీ ఒకసారి రన్ చేద్దాము. ఇప్పుడు రిజల్ట్ మరి 5 వస్తుందా, 5.0 వస్తుందా చూద్దాము. సో నేను దీన్ని రన్ చేసినట్లయితే నాకు రిజల్ట్ వచ్చేసి 5.0 అయితే రావడం జరిగింది. సో ఇది డివిజన్ ఆపరేటర్ని మనం యూజ్ చేయడము. ఒకవేళ మరి ఫ్లోర్ డివిజన్ని యూజ్ చేసినప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందో చూద్దాము. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం ఓన్లీ డివిజన్ ఆపరేటర్ మాత్రమే తీసుకున్నాము. సో డివిజన్ ఆపరేటర్ ఈజ్ ఆల్వేస్ వర్క్ ఫర్ ఫ్లోట్ వాల్యూ బట్ ఇట్ నెవర్ రిటర్న్ ఇంటీజర్ వాల్యూస్. సో నౌ టేక్ ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్. సో దీస్ ఆపరేటర్ కెన్ వర్క్ ఫర్ బోత్ ఫ్లోట్ అండ్ ఇంట్ టైప్. సో మరి ఫ్లోర్ డివిజన్ అనేది ఏం చేస్తూ ఉంటుంది అంటే, రెండు రకాల టైప్స్కి ఇది సపోర్ట్ చేస్తుంది. అది ఇంటీజర్ టైప్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇటు ఫ్లోట్ టైప్ని కూడా మనకి ఇది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. బట్ ఇట్ ఆల్వేస్ రిటర్న్ ఇంట్ వాల్యూ ఆర్ ఫ్లోట్ వాల్యూ. సో ఇది మరి రెండిటికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో అయితే ఇంటీజర్ వాల్యూస్ తీసుకున్నప్పుడు మనకు వచ్చే రిజల్ట్ ఇంటీజర్లో వస్తుంది, ఫ్లోట్ వాల్యూస్ తీసుకున్నప్పుడు మనకు వచ్చే రిజల్ట్ ఫ్లోట్ వాల్యూస్ లోపల వస్తూ ఉంటుంది. సో ఇట్ కెన్ వర్క్ ఫర్ బోత్ ఇంట్ అండ్ ఫ్లోట్ టైప్, బట్ ఇట్ ఆల్వేస్ రిటర్న్ ఐదర్ ఇంటీజర్ వాల్యూ ఆర్ ఫ్లోట్ వాల్యూ. సో ఒకసారి దీన్ని మనం రన్ చేసి చూద్దాము. సో ఈసారి నేనైతే ఫ్లోర్ ఇదే ప్రోగ్రామ్లో ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అయితే నేను యూజ్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు మరి రిజల్ట్ వచ్చేసి ఏమొస్తుందో చూద్దాము. సో రిజల్ట్ వచ్చేసి నాకు కేవలం 5 మాత్రమే వచ్చేసింది. లేదు, నేను ఇక్కడ ఒక డెసిమల్ నెంబర్ అయితే తీసుకుంటున్నాను. సో ఏ వాల్యూ 10.5 తీసుకుంటున్నాను. సో బి వాల్యూ 2.8 తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఒకసారి దీన్ని మనం రన్ చేసి చూద్దాము, రిజల్ట్ ఎట్లా వస్తుంది, మరి ఇంటీజర్లో వస్తుందా ఫ్లోట్లో వస్తుందో చూద్దాము.
సో రిజల్ట్ వచ్చేసి 100% నాకు ఏమొచ్చేసింది, ఫ్లోట్ లోపల వచ్చేసింది. ఎందుకని ఫ్లోట్ లో వచ్చేసింది అంటే, ఇక్కడ మనం తీసుకున్న రెండు ఇన్పుట్ వాల్యూస్ కూడా ఫ్లోట్ కి సంబంధించినవి. సో అట్లా కాబట్టి మనకి ఫైనల్ రిజల్ట్ ఫ్లోట్ లోపల వచ్చేసింది. సో ఇప్పుడు ఒకసారి ఒకటేమో ఫ్లోట్ వాల్యూ తీసుకున్నాను, ఒకటేమో ఇంటీజర్ వాల్యూ తీసుకున్నాను ఇన్పుట్స్. ఇప్పుడు మనకి రిజల్ట్ ఏమొస్తుంది అనేది చెక్ చేసినట్లయితే, సో రిజల్ట్ వచ్చేసి ఏమొచ్చింది ఇక్కడ 100% ఫ్లోట్ వాల్యూగా వచ్చేసింది. నేను ఈసారి రెండు ఇన్పుట్స్ ఇంటీజర్ ఇస్తున్నాను, ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను. నేను రన్ చేసినట్లయితే నాకు ఓన్లీ రిజల్ట్ వచ్చేసి ఇంటీజర్ లోనే డిస్ప్లే అయింది. అదే నువ్వు ఫ్లోర్ డివిజన్ కాకుండా నార్మల్ డివిజన్ ఆపరేటర్ ని యూజ్ చేసుకొని ఒక ఇంటీజర్ వాల్యూ పాస్ చేస్తున్నాను, ఒకటి ఫ్లోట్ వాల్యూ పాస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది అంటే, రిజల్ట్ అనేది ఫ్లోట్ లోనే వచ్చేసింది. అంటే డివిజన్ ఆపరేటర్ అనేది మనం తీసుకునే ఇన్పుట్స్ ఇంటీజర్ వాల్యూస్ ఇన్పుట్ తీసుకున్నా, ఫ్లోట్ వాల్యూ ఇన్పుట్ తీసుకున్నా సరే మనకు వచ్చే రిజల్ట్ ఓన్లీ ఫ్లోట్ లోనే వస్తుంది. కానీ ఫ్లోర్ డివిజన్ అనేది మనం తీసుకునే ఇన్పుట్స్ ఇంటీజర్ లోపల ఉంటే అది 100% ఇన్పుట్ ఇంటీజర్ లోనే రిజల్ట్ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మనం తీసుకునే ఇన్పుట్లలో ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఫ్లోట్ వాల్యూ ఉంది అనుకుందాం, సో మనకు వచ్చే రిజల్ట్ 100% ఫ్లోట్ వాల్యూ ఉన్న రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతా ఉంటుంది. సో ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్ ని మనం యూజ్ చేయడము. సో నెక్స్ట్ ఇకపోతే సెకండ్ వన్ వచ్చేసి ఏం తీసుకుంటున్నాం మనము, రిలేషనల్ ఆపరేటర్స్ అంటున్నాము, లేదంటే కంపారేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆర్ కంపారేషనల్ ఆపరేటర్స్. సో మరి వీటిని మనం ఎందుకోసం యూజ్ చేస్తూ ఉంటాము? సో దీస్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ కంపేర్ బిట్వీన్ గివెన్ వేరియబుల్ వాల్యూస్. సో దీస్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ కంపేర్ బిట్వీన్ ద గివెన్ వేరియబుల్ వాల్యూస్. సో మనం ఏదైతే వేరియబుల్స్ తీసుకుంటున్నామో వాటికి ఏవైతే వాల్యూస్ ఇస్తున్నామో, ఏదైతే వేరియబుల్ తీసుకుంటున్నామో వాటికి ఏవైతే వాల్యూస్ అనేది ఇస్తున్నామో, సో ఇచ్చిన వాల్యూస్ ని కంపేర్ చేయడానికి, సో ఇచ్చిన వాల్యూస్ ని కంపేర్ చేయడానికి మనం యూజ్ చేసే ఆపరేటరే ఇక్కడ ఏమంటున్నామంటే రిలేషనల్ ఆపరేటర్స్ అంటాము, లేదు అంటే దీన్నే కంపారేషనల్ ఆపరేటర్స్ అంటాము. సో మరి ఇవి ఏమేమి ఆపరేటర్స్ ఉంటాయంటే, ఇవి లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు. సో లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు, ఈ నాలుగింటిని మనం ఏమంటామంటే కంపారేషనల్ అంటున్నాము, లేదంటే రిలేషనల్ ఆపరేటర్స్ అంటున్నాము. ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 10 20 30 40 అని తీసుకున్నాను. సో ఇప్పుడు మరి మనకు ఆన్సర్ ట్రూ వస్తుందా లేదు అంటే ఫాల్స్ వస్తుందా అనేది మనం చెక్ చేద్దాము. సో ఇట్లా ఇచ్చిన వాల్యూస్ ని మనం కంపేర్ చేయడానికి రిలేషనల్ ఆపరేటర్స్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఒక్కసారి దీన్ని మనం రన్ చేసి చూద్దాము. సో డైరెక్ట్ గా నేనైతే ప్రింట్ స్టేట్మెంటే యూజ్ చేస్తా ఉన్నాను. ప్రింట్ స్టేట్మెంట్ లోనే మనం తీసుకుందాము. సో 10 20 30 40 50. సో ఇప్పుడు మనకి రిజల్ట్ ఏమొస్తుందో చెక్ చేద్దాము. సో రిజల్ట్ వచ్చేసి ఏమైంది, మనకి ట్రూ అనేది డిస్ప్లే అయింది. అంటే 40 50తో కంపేర్ చేస్తే 40 స్మాల్, 40తో చూస్తే 30 స్మాల్, 30తో చూస్తే 20 స్మాల్, 20 చూస్తే 10 స్మాల్. సో మనం ఇచ్చిన వాల్యూస్ అనేవి ఇక్కడ అన్ని కూడా మ్యాచ్ అయినాయి కాబట్టి మనకు వచ్చే రిజల్ట్ ఇక్కడ ఏమైందంటే ట్రూ అనేది డిస్ప్లే కావడం జరిగింది. సో ఇవి కంపారేషనల్ ఆపరేటర్స్ అంటాము, లేదంటే రిలేషనల్ ఆపరేటర్స్ అంటాము. సో దీంట్లో ఇంకొక 2 అడిషనల్గా ఆపరేటర్స్ అయితే ఉంటాయి. సో వాటిని మనం ఏమంటామంటే ఈక్వాలిటీ ఆపరేటర్స్ అంటాము. సో వీటిని మనం ఏమంటాము, ఈక్వాలిటీ, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈ నాలుగు కాకుండా ఈ రిలేషనల్ లోపలనే ఇంకేముంటాయి అంటే మనకి ఈక్వాలిటీ ఆపరేటర్స్ ఉంటాయి. సో అవి ఏంటి అంటే, ఒకటి ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ ఆపరేటర్స్, సెకండ్ వన్ నాట్ ఈక్వల్ ఆపరేటర్స్. ఒకటేమో ఈజ్ ఈక్వల్ టు, సారీ ఒకటేమో ఈక్వల్ ఆపరేటర్స్, సెకండ్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఈక్వల్ ఆపరేటర్, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు నాట్ ఈక్వల్ ఆపరేటర్స్. సో ఈ రెండు కూడా అండర్ రిలేషనల్ ఆపరేటర్స్ లోనే ఉంటాయి. సో మనం ఇచ్చిన వాల్యూస్ ని కంపేర్ చేయడానికి ఈ ఆపరేటర్స్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇది రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. లేకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ పర్ఫార్మింగ్ లాజికల్ ఆపరేషన్స్. సో లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ పర్ఫార్మింగ్
లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేషన్స్ ని మనం పర్ఫామ్ చేయాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర ఏం ఆపరేటర్స్ ఉండాలి అంటే ఈ లాజికల్ ఆపరేటర్స్ అయితే ఉండాలి. సో ఈ లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసి మనకి ఆల్రెడీ చూసే ఉంటాము. సో ఒకటి అండ్ ఆపరేటర్, అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, నాట్ ఆపరేటర్. సో ఈ మూడింటిని మనం ఏమంటున్నామంటే లాజికల్ ఆపరేటర్స్ అంటాము. సో మరి అండ్ అనేది ఎప్పుడు వాడాలి, ఆర్ అనేది ఎప్పుడు వాడాలి, నాట్ అనేది ఎప్పుడు వాడాలి అంటే, సో ఇప్పుడు అండ్ లాజికల్ అండ్ అనే దాన్ని ఎప్పుడు వాడాలి అంటే ఇఫ్ బోత్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ట్రూ, ఇట్ రిటర్న్స్ ట్రూ. సో నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ తీసుకుంటున్నాను, ఫస్ట్ ఎక్స్ప్రెషన్, సెకండ్ ఎక్స్ప్రెషన్, థర్డ్ ఎక్స్ప్రెషన్స్, ఇట్లా మూడు వేరు వేరు ఎక్స్ప్రెషన్స్ తీసుకుంటున్నప్పుడు మూడిట్ల లోపల ఉండేటటువంటి ప్రతి ఒక్క ఆర్గ్యుమెంట్ అనేది సక్సెస్ అయితేనే, ప్రతి ఒక్క ఆర్గ్యుమెంట్ అనేది ట్రూ అయితేనే మనకు వచ్చే రిజల్ట్ అనేది ఏమైతా ఉంటుందంటే ట్రూ అవుతా ఉంటుంది. మరి ఆర్ అనేది ఎప్పుడు వాడాలి అంటే ఇఫ్ ఎట్లీస్ట్ వన్ ఆర్గ్యుమెంట్ ఈస్ ట్రూ దెన్ ఇట్ రిటర్న్స్ ట్రూ. సో నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటున్నాను, ఆర్గ్యుమెంట్ వన్, ఆర్గ్యుమెంట్ టూ, ఆర్గ్యుమెంట్ త్రీ అనుకుందాము. సో మనం ఇచ్చిన ఆర్గ్యుమెంట్లలో ఏ ఒక్క ఆర్గ్యుమెంట్ అనేది ట్రూ అయినా సరే మనకు వచ్చే రిజల్ట్ అనేది ఏమైతా ఉంటుందంటే ట్రూ రిజల్ట్ అనేది మనకి డిస్ప్లే అవుతా ఉంటుంది. సో మరి నాట్ అనేది ఎప్పుడు వాడాలి అంటే ఇఫ్ నాట్ ట్రూ దెన్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. సో మనం ట్రూ తీసుకుంటే ఫాల్స్, ఫాల్స్ తీసుకుంటే ట్రూ అనేది మనకి డిస్ప్లే అవుతా ఉంటుంది. సో ఇప్పుడు లాజికల్ అండ్ లాజికల్ ఆర్ లాజికల్ నాట్. సో లాజికల్ అండ్ అనేది ఎప్పుడు వాడాలి అంటే నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ తీసుకుంటున్నాను, ఇఫ్ బోత్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ట్రూ దెన్ ఇట్ రిటర్న్స్ ట్రూ. ఆర్ అనేది ఎప్పుడు వాడతాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటున్నప్పుడు ఎట్లీస్ట్ అందులోపల ఏదన్నా ఒక ఆర్గ్యుమెంట్ అనేది ట్రూ కావాలి. సో ఏదన్నా ఒక ఆర్గ్యుమెంట్ అనేది ట్రూ అయినప్పుడు మనకు వచ్చే రిజల్ట్ అనేది ఏమైతా ఉంటుందంటే ట్రూ అనేది ప్రింట్ అవుతా ఉంటుంది. మరి నాట్ అనేది ఎప్పుడు వాడాలి అంటే ఇఫ్ నాట్ ట్రూ దెన్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. సో నేను ట్రూ అయినా అది ట్రూ తీసుకుంటే ఫాల్స్, ఫాల్స్ తీసుకుంటే ట్రూ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈ మూడు కూడా ఓన్లీ ఫర్ బులియన్ టైప్కి మాత్రమే ఇది అప్లై అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమైతా ఉండదు, ఐదర్ రిటర్న్స్ ట్రూ లేదంటే ఫాల్స్. సో ఈ మొత్తం కూడా మనకి బులియన్ వాల్యూస్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. మరి ఒకవేళ నాన్ బులియన్ అయితే ఎట్లా ఉంటుంది? సో నాన్ బులియన్ టైప్, సో ఇప్పటి వరకు పైన తీసుకున్న మూడు ఆర్గ్యుమెంట్స్ కేవలం బులియన్ టైప్కి మాత్రమే, అంటే ఐదర్ ట్రూ ఆన్సర్ లేదంటే ఫాల్స్ ఆన్సర్ మాత్రమే వస్తుంది. సో ఫర్ బులియన్ టైప్కి ఈ కండిషన్స్ అప్లై చేస్తున్నాము. ఒకవేళ మరి నాన్ బులియన్ టైప్ తీసుకున్నప్పుడు మనం ఎటువంటి కండిషన్స్ని అప్లై చేయాలి అంటే, సో హియర్ రిజల్ట్ జీరో అనుకున్నాము. సో ఇట్ రిటర్న్స్ జీరో మీన్స్, జీరో మీన్స్ ఫాల్స్, నాన్ జీరో మీన్స్ ట్రూ. సో అయితే ఇక్కడ నాన్ బులియన్ మీన్స్ ఐదర్ బైనరీ వాల్యూస్ మీద డిపెండ్ అయితే, ఒకవేళ మనం ఆర్గ్యుమెంట్ అనేది జీరో అయింది అనుకుందాము అది ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది, ఒకవేళ ఆర్గ్యుమెంట్ అనేది నాన్ జీరో అయితే మాత్రం రిజల్ట్ మనకి ట్రూ కింద కన్సిడర్ అవుతుంది. ఒకవేళ మరి నెంబర్స్ కాకుండా స్ట్రింగ్స్ తీసుకున్నాం అనుకుందాం, ఇఫ్ ఎంటీ స్ట్రింగ్, ఇఫ్ ఎంటీ స్ట్రింగ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్, ఇఫ్ టేక్ ఎనీ ఎంటీ స్ట్రింగ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. సో ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఎగ్జాంపుల్ హియర్ ఫర్ నాన్ బులియన్ టైప్. సో హియర్ వి టేక్ ఎక్స్ అండ్ వై, ఎక్స్ అండ్ వై. సో ఎక్స్ అనేది ఒక ఆర్గ్యుమెంట్, వై అనేది ఒక ఆర్గ్యుమెంట్. సో ఎక్స్ అనేది ఒక ఆర్గ్యుమెంట్, వై అనేది ఒక ఆర్గ్యుమెంట్, రెండు ఆర్గ్యుమెంట్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ ఆర్గ్యుమెంట్స్ మధ్యలో నేను లాజికల్ అండ్ అనే ఆపరేటర్ని అయితే నేను యూజ్ చేయడం జరిగింది. సో మరి ఇక్కడ ఎక్స్ అనేది దేన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది, వై అనేది దేన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది అంటే చూద్దాము. సో ఇఫ్ ఎక్స్ ఎవాల్యుయేట్స్, ఇఫ్ ఎక్స్ ఎవాల్యుయేట్ టు ఫాల్స్ దెన్ రిజల్ట్ ఈస్ ఎక్స్.
otherwise result is y. సో ఎక్స్ ఎవాల్యుయేట్, ఒకవేళ మనం తీసుకున్నటువంటి ఎక్స్ప్రెషన్స్లలో ఒకటి ఫాల్స్ అయింది అనుకుందాము. సో ఒకటి ఫాల్స్ అయినప్పుడు మనకి రిజల్ట్ అనేది ఏమైతా ఉందంటే ఎక్స్ వై ప్రింట్ అవుతుంది, అంటే ఫాల్స్ ఆన్సరే ప్రింట్ అవుతుంది. లేదు అంటే మాత్రం ఆన్సర్ మనకి ఏమైతా ఉంటుంది, వై అనే ఆన్సర్ అనేది ప్రింట్ అవుతుంది. సో దీన్ని మనం ఒక ప్రోగ్రామ్ ఎటుగా చూద్దాము. సో ప్రోగ్రామ్ లోపల దీన్ని మనం అప్లై చేసి చూద్దాము. సో 10 అండ్ 20 అని తీసుకుంటున్నాను. సో 10 అండ్ 20 అని తీసుకుంటున్నాను. సో ఒకసారి మరి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము రిజల్ట్ ఏమొస్తుంది అనేది. ప్రింట్ 10 యూజ్ లాజికల్ అండ్ 20. సో మరి రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాము. సో రిజల్ట్ ఏమొచ్చేసింది మనకి 20 అనేది డిస్ప్లే అయింది. సో అంటే ఇందాక మనం తీసుకున్నట్టుగా ఇఫ్ ఎవాల్యుయేట్ టు ఫాల్స్, సారీ ఎక్స్ వాల్యూ అనేది ఫాల్స్ అయింది అనుకున్నాము, దెన్ ఇట్ రిటర్న్స్ ఎక్స్ అదర్వైజ్ వై. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చేసింది, రెండింటిని కంపేర్ చేసినట్లయితే మనకి 20 అనేది డిస్ప్లే అయింది. ఒకవేళ నేను రెండు వాల్యూస్ సేమ్ ఇస్తున్నాను, సో రెండు వాల్యూస్ అయితే నేను సేమ్ ఇస్తున్నాను, సో ఇప్పుడు కూడా మనకు ఆన్సర్ ఏమైంది 20 అనేది డిస్ప్లే అయింది. ఒకవేళ ఇటువైపు నేను వచ్చేసి స్మాల్ వాల్యూ ఇస్తున్నాను, సో ఇక్కడ మనం కంపేర్ చేసినట్లయితే ఇక్కడ కూడా మనకి ప్రతిసారి ఇక్కడ ఏది ఏది ప్రింట్ ఇస్తా ఉన్నది, వై వాల్యూ మాత్రమే ఇక్కడ ప్రింట్ అవుతా ఉంది. అంటే ఇందాక మనం సింటాక్స్ లో తీసుకున్నట్టుగా, సో ఇందాక సింటాక్స్ లో తీసుకున్నట్టుగా ఎక్స్ అండ్ వై ఇట్ ఎవాల్యుయేట్స్, ఎక్స్ ఎవాల్యుయేట్స్ టు ఫాల్స్ దెన్ రిజల్ట్ ఈజ్ ఎక్స్ అదర్వైజ్ ట్రూ. అంటే ఎక్స్ వాల్యూ అనేది ట్రూ అయితే మనకి రిజల్ట్ ఏమైతే ఉంటుంది, వై అనే వాల్యూ అనేది ప్రింట్ అవుతా ఉంటుంది. ఒకవేళ ఎక్స్ వాల్యూ అనేది ఫాల్స్ అయితే అప్పుడు మనకి ఎటువంటి రిజల్ట్ అనేది రాదు. సో అప్పుడు మనకి ఏమైతా ఉంటుంది అంటే ఎక్స్ అనేది ప్రింట్ అవుతా ఉంటుంది, అంటే ఫస్ట్ ఉన్న వాల్యూ మాత్రమే ప్రింట్ అవుతా ఉంటుంది. సో ఇది అండ్ ఆపరేటర్ని మనం యూజ్ చేయడము. ఒకవేళ నేను ఈ రెండింటి మధ్యలో ఆర్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాను, సో ఎక్స్ ఆర్ వై, ఎక్స్ ఆర్ వై. సో మరి ఇది ఎట్లా ఎవాల్యుయేట్ చేస్తుంది అంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ ఎవాల్యుయేట్స్ టు ట్రూ. ఒకవేళ ఎక్స్ అనేది ట్రూ వాల్యూని రిటర్న్ చేసింది అనుకుందాము, దెన్ రిటర్న్స్ ఎక్స్ అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ వై. సో ఎగ్జాంపుల్ చూద్దాము, 10 or 20 రన్ చేసి చూద్దాము ఒకసారి. సో నేను ఇప్పుడు ఆయండికి బదులు ఏం ఆపరేటర్ వాడాలి మనము, ఆర్ అనేది అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో యూజ్ ఆర్, సేవ్ అండ్ రన్. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొచ్చేసింది, ఎక్స్ వాల్యూ ప్రింట్ అయింది. సో ఇఫ్ ఎక్స్ ఈజ్ ఎవాల్యుయేట్స్ టు ట్రూ దెన్ ఇట్ రిటర్న్స్ ఎక్స్ అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. నేను ఇక్కడ ఎటువంటి వాల్యూ ఇవ్వకుండానే డైరెక్ట్గా ఆర్ అనేది యూజ్ చేశాను. సో ఆర్ అనేది యూజ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏమైంది, సింటాక్స్ ఎర్రర్ అనేది డిస్ప్లే అయింది. అంటే ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ అనేది మనము ఇవ్వలేదు. సో ఆర్గ్యుమెంట్ అయితే పాస్ చేశాను నేను, అంటే ఎక్స్ వాల్యూ అనేది ఉన్నది వాల్యూ. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమైంది నాకు, ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది ట్రూ కాలేదు, ఫాల్స్ అయింది. సో ఎక్స్ వాల్యూ అనేది ఫాల్స్ అయింది కాబట్టి నాకు రిజల్ట్ వచ్చేసి ఏం ప్రింట్ అయింది, వై అనే రిజల్ట్ అనేది నాకు ప్రింట్ కావడం జరిగింది. సో ఇది లాజికల్ ఆపరేటర్స్ని మనము యూజ్ చేయడము. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమని అంటే బిట్ వైజ్ ఆపరేటర్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బిట్ వైజ్ ఆపరేటర్స్. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ వచ్చేసి మనకి ఏమేమి ఉంటాయి అంటే అండ్ ఆర్ ఎక్స్ ఎక్సార్ కాంప్లిమెంట్ లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి అండ్ ఆపరేటర్, సెకండ్ వన్ ఆర్ ఆపరేటర్, నెక్స్ట్ వన్ ఎక్సార్ ఎక్సార్ ఆపరేటర్, నెక్స్ట్ వన్ కాంప్లిమెంట్ ఆపరేటర్ కాంప్లిమెంట్ నెగేషన్,
కాంప్లిమెంట్ ఆపరేటర్. నెక్స్ట్ వన్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. నెక్స్ట్ వన్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్స్. సో ఒకటేమో లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్, రెండోదేమో రైట్ షిఫ్ట్ ఆపరేటర్స్. సో బిట్ వైజ్ ఆపరేటర్ ఈజ్ ఆల్వేస్ వర్క్ ఫర్ ఇంట్ అండ్ బులియన్ టైప్. సో మరి బిట్ వైజ్ ఆపరేటర్ అనేది కేవలం బులియన్ టైప్ కి ఉన్ను, ఇంటీజర్ టైప్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది, వేరే టైప్స్ కి మాత్రం ఇది సపోర్ట్ చేయదు. సో ఇక్కడ నోట్ ఏం తీసుకుంటున్నాం మనము, ఇట్ వర్క్స్ ఫర్ ఇంట్ అండ్ బులియన్ టైప్ ఓన్లీ. సో వేరే టైప్ కి ఇది అలో చేయదు, ఓన్లీ ఇంటీజర్ టైప్ కి అలో అవుతుంది, బులియన్ టైప్ కి అలో అవుతుంది. ఎగ్జాంపుల్ చూసినట్లయితే 5 and 4. సో 5 and 4, సో ఇది 100% ఏమైతే ఉంటుంది మనకి, వర్క్ అవుతా ఉంటుంది. రెండవది, ఒకటి ఇంటీజర్ టైప్, ఇంటీజర్ టైప్ వర్క్ అయింది. ఒకటి బులియన్ టైప్ తీసుకుంటున్నాను, బులియన్ టైప్ అండ్ బులియన్ టైప్, బులియన్ టైప్ అండ్ బులియన్ టైప్, దెన్ ఇట్ ఈజ్ ఆల్సో 100% వర్క్. సో రెండు కూడా మనము ఇక్కడేమో, రెండు ఇంటీజర్ టైప్ తీసుకున్నాను 100% వర్క్ అవుతుంది, రెండు బులియన్ టైప్ తీసుకున్నాను 100% వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఒకటేమో ఫ్లోట్ టైప్ తీసుకున్నాను నేను, ఒకటేమో ఫ్లోట్ టైప్ తీసుకున్నాను, ఇంకొక వాల్యూ కూడా నేను ఫ్లోట్ టైప్ ఇచ్చేసాను. సో మరి ఇది బులియన్ టైప్ కాదు, ఇంటీజర్ టైప్ కాదు, కాబట్టి నాట్ వర్క్. అంటే ఇటువంటి వాల్యూస్ ఇస్తే మనకి బులియన్ టైప్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఓకే, సో ఇక్కడ మనము, సో అండ్ ఇవి ఒక్కొక్క ఆపరేటర్స్, ఇక్కడ మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ అయితే ఉన్నాయి కదా, సో వీటి గురించి తీసుకుందాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి అండ్ ఆపరేటర్. సో మరి ఈ అండ్ ఆపరేటర్ అనేది ఎట్లా ఎవాల్యుయేట్ అవుతా ఉంటుంది అంటే, ఇఫ్ బోత్ బిట్స్ ఆర్ వన్. సో ఇఫ్ బోత్ బిట్స్ ఆర్, బిట్ వైజ్ ఆపరేటర్ ఇట్ వర్క్స్ ఫర్ బిట్ వాల్యూస్ ఐదర్ జీరోస్ ఆర్ వన్స్. సో మరి ఇక్కడ ఇందులోపల ఫస్ట్ వన్ వచ్చేసి బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ ఉంది. సో బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ అనేది ఏం చేస్తూ ఉంటుంది అంటే, ఇఫ్ బోత్ బిట్స్ ఆర్ వన్ దెన్ ఓన్లీ, ఇఫ్ బోత్ బిట్స్ ఆర్ వన్ దెన్ ఓన్లీ వన్. సో ఇప్పుడు మనం ఇచ్చినటువంటి బిట్స్లలో రెండు కూడా వన్ అయితేనే మనకు వన్ అనేది ప్రింట్ అవుతా ఉంటుంది. సో అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ జీరో. సో నేను ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఒక ఆర్గ్యుమెంట్, సెకండ్ ఒక ఆర్గ్యుమెంట్. సో రెండు బిట్ వాల్యూస్ వన్ అయినప్పుడు మాత్రమే మనకి ఆన్సర్ వన్ అనేది ప్రింట్ అవుతా ఉంటుంది. సో అదర్వైజ్ ఆన్సర్ అనేది ఏమైతా ఉంటుంది, జీరో అవుతా ఉంటుంది. సో మరి బిట్ వైజ్ ఆర్ అనేది ఎట్లా వర్క్ అవుతా ఉంటుంది అంటే, ఇఫ్ ఎట్లీస్ట్, ఇఫ్ ఎట్లీస్ట్ వన్ బిట్ ఈజ్ వన్ దెన్ ఇట్ రిటర్న్స్ వన్, అదర్వైజ్ జీరో. సో నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అయితే తీసుకుంటున్నాను, అందులోపల ఎట్లీస్ట్ ఒక్కటి అయినా సరే బిట్ వాల్యూ వన్ అయితే మనకి ఆన్సర్ వన్ అనేది ప్రింట్ అవుతుంది, లేదు అంటే జీరో అనేది ప్రింట్ అవుతా ఉంటుంది. సో మరి ఇప్పుడు ఎక్సార్. సో ఎక్సార్ ఏం చేస్తూ ఉంటుంది అంటే, ఎక్స్క్లూసివ్ ఆర్, దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఎక్స్క్లూసివ్ ఆర్ అని అంటాం. సో మరి ఇది ఎట్లా వర్క్ అవుతా ఉంటుంది, ఇఫ్ బోత్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిఫరెంట్ దెన్ వన్, అదర్వైజ్ జీరో. సో ఎక్సార్, ఎక్సార్ అంటే ఫుల్ ఫామ్ ఏంటిది, ఎక్స్క్లూజివ్ ఆర్. ఇఫ్ బోత్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిఫరెంట్, సో నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాను, సో వాటిని మనం ప్రింట్ చేసినట్లయితే మనకి ఆన్సర్ వన్ అనేది ప్రింట్ అవుతుంది, సో అదర్వైజ్ ఆన్సర్ అనేది ఏమైతా ఉంటుంది మనకి, జీరో అనేది ప్రింట్ అవుతా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కాంప్లిమెంట్. సో బిట్ వైజ్ కాంప్లిమెంటెడ్. సో ఈ బిట్ వైజ్ కాంప్లిమెంట్ అనేది ఏం చేస్తూ ఉంటుంది అంటే,
ఇది ఎట్లా వర్క్ అవుతా ఉంటుందంటే, సో ఇఫ్ ఆర్గ్యుమెంట్ వాల్యూ 1 అయింది అనుకుందాము, ఇట్ రిటర్న్స్ 0. ఒకవేళ వాల్యూ 0 ఇచ్చినాం అనుకుందాము, సో ఇట్ రిటర్న్స్ 1. సో రీప్లేస్డ్ బై అదర్ వాల్యూ. సో 1 వాల్యూ కెన్ బి రీప్లేస్డ్ బై అదర్ వాల్యూ. సో హియర్ 1 వాల్యూ కెన్ బి రీప్లేస్డ్ బై అదర్ వాల్యూ. సో ఒక వాల్యూ అనేది ఏమైతా ఉంటుందంట, ఇంకొక వాల్యూస్ తోటి అది రీప్లేస్ అవుతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో కాంప్లిమెంట్ 4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 ఇచ్చాను. సో ఒక్కసారి దీన్ని మనం రన్ చేసి చూద్దాము రిజల్ట్ ఏమొస్తుంది అనేది. సో నెగేషన్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ మైనస్ 5 ఇచ్చాను. సో మనకు ఆన్సర్ ఇక్కడ మనకి ఎర్రర్ అయితే తీసుకోవడం జరిగింది. నౌ నెక్స్ట్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ అసైనింగ్ ఏ వేరియబుల్ వాల్యూస్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ అసైనింగ్ ఏ వేరియబుల్ వాల్యూస్. సో మనం ఏదైతే ఒక వేరియబుల్ తీసుకుంటున్నామో ఆ వేరియబుల్స్కి మనం వాల్యూ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఏం ఆపరేటర్ని వాడాలి అంటే ఈ అసైన్మెంట్ ఆపరేటర్ని మనం యూజ్ చేయాలి. సో మరి అసైన్మెంట్ ఆపరేటర్ యొక్క సింబల్ ఎట్లా ఉంటుందంటే ఈజ్ ఈక్వల్ సింగిల్ ఈజ్ ఈక్వల్ టు. సో ఒక ఈజ్ ఈక్వల్ టు ఇస్తే అది అసైన్మెంట్ ఆపరేటర్. సో మరి దీన్ని ఎట్లా యూజ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. సో హియర్ ఎక్స్ ఈజ్ ద అసైన్మెంట్ ఆపరేటర్. సో ఇక్కడ మనము ఒకటే వేరియబుల్ తీసుకొని ఒక వాల్యూని మనం అసైన్ చేసేసినాము. సో అట్లా కాకుండా ఒకటేసారి మల్టిపుల్ వేరియబుల్స్ తీసుకొని మల్టిపుల్ వాల్యూస్ని మనం ఎట్లా యాక్సెస్ చేయాలి అనేది చూద్దాము. సో ఏ కామా బి కామా సి కామా డి అని తీసుకున్నాను. సో ఓవరాల్గా నేను ఇక్కడ 4 వేరియబుల్స్ అయితే తీసుకున్నాను. సో డైరెక్ట్గా వీటికి ఒకటేసారి 4 టైప్స్ ఆఫ్ వాల్యూస్ అయితే ఇస్తున్నాను. సో ఇప్పుడు 10 అనేది ఏలో స్టోర్ అవుతుంది, 20 అనేది బిలో స్టోర్ అవుతుంది, 30 అనేది సి లోపల స్టోర్ అవుతుంది, 40 అనేది డి లోపల స్టోర్ అవుతుంది. ఇటువంటివి కేవలం పైథాన్ లోపల మాత్రమే పాసిబుల్ అయితే తప్ప అదర్ లాంగ్వేజెస్లలో మాత్రం ఇది పాసిబుల్ కాదు. సో ఒకసారి చెక్ చేద్దాం మరి ఇది ఎట్లా యూజ్ చేయాలి అనేది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 10 అని ఇచ్చాను. సో ప్రింట్ ఎక్స్, ఎక్స్ వాల్యూని ప్రింట్ ఇద్దాము. సో మనకు ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు ఒకటేసారి మల్టిపుల్ వాల్యూస్ తీసుకుందాం. సో ఏ కామా బి కామా సి కామా డి ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30, 40. అంటే ఒకటేసారి నేను 4 సింగిల్ లైన్లో 4 వేరియబుల్స్ తీసుకున్నాను, వాటికి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ కూడా ఇచ్చేసాను. సో ఇప్పుడు వీటిని మనము ప్రింట్ ఇద్దాము. సో ఫస్ట్ ఏ వాల్యూ ప్రింట్ ఇద్దాము, బి వాల్యూ సి వాల్యూ డి వాల్యూ. సో ప్రింట్ ఏ కామా బి కామా సి కామా డి. ఒకటేసారి నేను 4 వాల్యూస్ అయితే ప్రింట్ ఇచ్చేసాను. సో ఇప్పుడు నాకు 10, 20, 30, 40 అనేది ప్రింట్ అయింది. అట్లా కాకుండా ఇండివిజువల్గా దీని దానికి ప్రింట్ ఇద్దాం, ఏని సపరేటు బిని సపరేటు. సో ప్రింట్ ఏ, సో ప్రింట్ బి, ప్రింట్ సి, ప్రింట్ టి. సో 4 వేరు వేరుగా నేను ప్రింట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఒకసారి రిజల్ట్ చూద్దాము రిజల్ట్ ఎట్లా వస్తుంది అనేది. ఇప్పుడు చూసినట్లయితే నాకు ఇవ్వడం మాత్రం మనము సింగిల్ లైన్లో అసైన్ చేస్తే దీని దానికి సపరేట్ ప్రింట్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏ వాల్యూ 10 అయింది, బి వాల్యూ 20 వచ్చేసింది, సి వాల్యూ 30 వచ్చేసింది, డి వాల్యూ 40 అనేది మనకి డిస్ప్లే కావడం జరిగింది. సో ఇది అసైన్మెంట్ ఆపరేటర్ని మనం యూజ్ చేయడము. సో ఇందులో ఇంకొక ఆపరేటర్ కూడా ఉంటుంది అసైన్మెంట్లోనే, దట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్. కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్. సో మరి ఈ నార్మల్ దానికి ఉన్న కాంపౌండ్ దానికి డిఫరెన్సెస్ ఏంటి అంటే, సో చూద్దాము. సో దీస్ ఆపరేటర్
mixed with some other operators. So compound assignment operator అనేది ఏం చేస్తూ ఉంటుంది అంటే వేరే ఆపరేటర్స్ తోటి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మిక్సింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో దీస్ ఆపరేటర్ మిక్స్డ్ విత్ సమ్ అదర్ ఆపరేటర్స్ టు ఫామ్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్. సో వేరు వేరు ఆపరేటర్స్ ని తీసుకొని మనం మిక్సింగ్ చేసిన తర్వాత మనకు వచ్చే ఆపరేటర్స్ ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటున్నాము. అంటే ఇందులో సింగిల్ ఆపరేటర్ ని మనం ఇన్వాల్వ్ చేయకుండా ఒకటే దగ్గర మల్టిపుల్ ఆపరేటర్స్ అయితే మనం ఇన్వాల్వ్ చేస్తాము. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో ఈ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ కి సో జనరల్ గా నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని రాశాను. సో 10 అనే వాల్యూ ఎక్స్ లోపల స్టోర్ అయింది. సో ఇదే వాల్యూని నేను ఇంకొక లాగా రాస్తున్నాను. సో ఎక్స్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు 10 అని రాశాను. సో ఇక్కడ ఓన్లీ అసైన్మెంట్ ఆపరేటర్ ని మాత్రమే యూజ్ చేసినాము. ఇక్కడ ఒక అసైన్మెంట్ ఆపరేటర్ తో పాటు ఇంకొక అడిషన్ అనే ఆపరేటర్ ని కూడా నేను యూజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఎక్స్ ని మనము ప్రింట్ ఇక్కడ ఎక్స్ ని ప్రింట్ ఇస్తే రిజల్ట్ ఏమొస్తుంది, ఇక్కడ ఎక్స్ ని ప్రింట్ ఇస్తే రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ నార్మల్ గా ఎక్స్ వాల్యూస్ తీసుకున్నాము. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను, ప్రింట్ ఎక్స్ అని పెట్టేశాను. మళ్ళీ ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఈసారి 100 తీసుకున్నాను, ప్రింట్ ఇక్కడ కూడా ఎక్స్ నే ప్రింట్ ఇస్తున్నాను. సో మరి ఫస్ట్ రిజల్ట్ ఏమొస్తుంది, సెకండ్ రిజల్ట్ ఏమొస్తుంది అనేది చెక్ చేద్దాము. సో ఇక్కడ ఓన్లీ అసైన్మెంట్ ఆపరేటరే మాత్రమే వాడినాము, ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్తో పాటు అడిషనల్గా ఇంకొక ఆపరేటర్ని కూడా మనం ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని మనం రన్ చేసినట్లయితే ఏమొచ్చేసింది, నో సచ్ డైరెక్టరీ. సరే, సో నేను ఈసారి ఇక్కడ వేరియబుల్ పేరు మారుస్తున్నాను, బి అని తీసుకుంటున్నాను. సో ఇక్కడ కూడా నేను బి అనేది ప్రింట్ ఇస్తున్నాను. సమ్ సో ఫస్ట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను, తర్వాత ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 100 అని తీసుకున్నాను. సో ఎక్స్ని ప్రింట్ అయితే ఇస్తున్నాను. అంటే ఫస్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ వాడి 10 అనేది స్టోర్ చేసినాము, తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్తో పాటు అడిషన్ ఆపరేటర్ని కూడా యూజ్ చేసి 100 అనే వాల్యూ యాడ్ చేసినాము. సో తర్వాత ఓవరాల్గా ఎక్స్ని అయితే ప్రింట్ ఇస్తున్నాము. సో మనకు వచ్చిన రిజల్ట్ ఏమొచ్చేసింది, ఇక్కడ 110 అనేది ప్రింట్ అయింది. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ ఇచ్చిన 10 అనే వాల్యూ ఎక్స్ లోపల స్టోర్ అయింది. మనం ఏం చేస్తున్నాము, ఈ ఎక్స్కి అడిషన్ చేస్తున్నాము. దేన్ని యాడ్ చేస్తున్నాము, 100 అనే వాల్యూని మనం యాడ్ చేస్తున్నాము. అంటే ఫస్ట్ ఇచ్చిన వాల్యూ 10, ఇప్పుడు ఇచ్చిన వాల్యూ 100. సో ఓవరాల్గా మనకి ఏమైంది ఆన్సర్, 100 + 10 110 అనేది మనకి ప్రింట్ కావడం జరిగింది. సో ఇది కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ని మనం యూజ్ చేయడము. సో ఆల్ అర్థమెటిక్ ఆపరేటర్స్ వర్క్ విత్ కాంపౌనెంట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. సో మిగతా ఈ అసైన్మెంట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రజెంట్ అయితే నేను ఒకటి అడిషన్ ఒకటే తీసుకున్నాను. అట్లా కాకుండా మిగతా అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ 100% వర్క్ అవుతా ఉంటాయి. సో ఇది అసైన్మెంట్ ఆపరేటర్ అండ్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ని మనం యూజ్ చేయడము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్పెషల్ ఆపరేటర్స్. ఈ స్పెషల్ ఆపరేటర్స్లో మనకి 2 ఆపరేటర్స్ అనుకున్నాం కదా. సో ఫస్ట్ వన్ ఐడెంటిటీ ఆపరేటర్స్, సెకండ్ వన్ వచ్చేసి మెంబర్షిప్ ఆపరేటర్. సో స్పెషల్ ఆపరేటర్స్ వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఐడెంటిటీ ఆపరేటర్స్, రెండోది వచ్చేసి మెంబర్షిప్ ఆపరేటర్స్. సో ఇప్పుడు ఈ ఐడెంటిటీ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో దాంతో దాన్ని మనం ఎట్లా యూజ్ చేయాలనేది చూద్దాము. మరి ఈ ఐడెంటిటీ ఆపరేటర్స్ లోపల ఏమేమి ఉంటాయి అనేది.
సో ఫస్ట్ వన్ ఐడెంటిటీ ఆపరేటర్స్. ఈ ఐడెంటిటీ ఆపరేటర్స్ వచ్చేసి మనకి రెండు ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్, సెకండ్ వన్ ఈజ్ నాట్. సో ఈజ్ అనేది ఒక ఆపరేటర్, ఈజ్ నాట్ అనేది ఒక ఆపరేటర్. సో మరి ఇప్పుడు ఇది ఎట్లా వర్క్ అవుతా ఉంటుందంటే, ఫస్ట్ ఈజ్ ఆపరేటర్ గురించి చూద్దాం. సో ఈజ్ ఆపరేటర్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. సో ఇఫ్ బోత్ ఆర్ హ్యావింగ్, ఇఫ్ బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఆబ్జెక్ట్. సో నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకుంటున్నప్పుడు, ఇఫ్ బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ నేను ఇక్కడ ఎన్ని ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా తీసుకో, సో ప్రతి ఒక్క ఆర్గ్యుమెంట్కి సేమ్ ఆబ్జెక్ట్ కనుక ఉన్నట్లయితే, అప్పుడు మనం ఈ ఈజ్ని మనం యూజ్ చేస్తూ ఉంటాము, అదర్వైజ్ ఈజ్ నాట్ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఏ ఈజ్ బి అని తీసుకున్నాను. సో ఏ ఈజ్ బి అని తీసుకున్నాను. సో ఏ అనేది ఒక ఆర్గ్యుమెంట్, బి అనేది ఒక ఆర్గ్యుమెంట్. సో కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, రెండు కూడా ఒకటే ఆబ్జెక్ట్లో ఉంటాయని చూపిస్తున్నాము. అంటే ఏ అనేది ఎక్కడ ఏ ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతుందో, బి అనేది కూడా అదే ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతున్నది అన్నట్టుగా మనం చూపిస్తున్నాము. అందుకోసం ఇక్కడ ఏ ఈజ్ బి అని రాస్తున్నాము. సో ఇక్కడ మనకి రిజల్ట్ ఏమైతా ఉంటుందంటే, ఇట్ రిటర్న్స్ ట్రూ. సో ఇది దేన్ని రిటర్న్ చేస్తూ ఉంటుంది, ట్రూని రిటర్న్ చేస్తూ ఉంటుంది. సో ఒక చిన్న డయాగ్రామేటిక్గా చూద్దాము దీన్ని ఎట్లా తీసుకోవాలి అనేది. సో ఇఫ్ ఏ ఇస్ బి అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా తీసుకుందాం మనం. సో ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకుందాము. సో ఇట్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్. సో నేను ఏ వాల్యూ ఇస్తున్నాను, ఏ ఆబ్జెక్ట్ కూడా ఇందులోనే స్టోర్ అవుతుంది. సో బి అనే ఆబ్జెక్ట్కు బి అనే వాల్యూ కూడా ఇందులోనే స్టోర్ అవుతుంది. అంటే సో ఇటు నుంచి నేను ఏం ఏది పాస్ చేస్తున్నాను, ఏ వాల్యూని పాస్ చేస్తున్నాను, ఇటు నుంచి నేను బి వాల్యూని పాస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ ఈజ్ బి అని రాస్తున్నాను. సో ఏ ఈజ్ బి అని రాస్తాను. సో ఏకి ఏదైతే ఆబ్జెక్ట్ ఉన్నదో, బికి కూడా అదే ఆబ్జెక్ట్ అయితే ఉన్నది. సో అందుకోసం ఏ ఈజ్ బి అంటున్నాము. సో ఇక్కడ ఈజీ అనేది దేన్ని ఇండికేట్ చేస్తూ ఉంటుందంటే, ఇట్ ఇండికేట్స్ అడ్రస్ కంపారిజన్. సో ఈజ్ అనేది దేన్ని కంపేర్ చేస్తూ ఉంటుందంట, అడ్రస్ కంపేర్ చేయడానికి మనం ఇక్కడ ఈజ్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఈజ్ ఈక్వల్ అనేది కూడా మనం వాడుతూ ఉంటాం. ఐ మీన్ ఈక్వల్ ఆపరేటర్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈక్వల్ ఆపరేటర్ అనేది కేవలం కంటెంట్ని మాత్రమే కంపేర్ చేస్తుంది. సో ఈజ్ అనేది ఏమో అడ్రస్ని కంపేర్ చేస్తుంది, ఈక్వల్ అనేది కేవలం మనము వీటికి ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ కంటెంట్ని మాత్రమే కంపేర్ చేయడానికి ఈక్వల్. కంటెంట్ని కాకుండా ఈ వేరియబుల్స్ యొక్క అడ్రస్ని కంపేర్ చేయడానికి ఏది వాడుతూ ఉంటామంటే, మనము ఈ ఈజ్ అనే ఆపరేటర్ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఒకసారి చూద్దాము వీటిని ప్రాక్టికల్గా మనం చెక్ చేద్దాం. ఒకసారి ఈజ్ని మనం ఎట్లా యూజ్ చేయాలి అనేది. సో అడ్రస్ కంపారిజన్ ఎట్లా చేయాలి, కంటెంట్ కంపారిజన్ ఎట్లా చేయాలని మనం కంటెంట్ గురించి మనం ప్రీవియస్గా తీసుకున్నాము, ఈజ్ ఈక్వల్ ఎట్లా వాడాలి అనేది. సో ఇప్పుడు అడ్రస్ కంపారిజన్ చూద్దాము. సో అడ్రస్ని ఇండికేట్ చేయడానికి మనం ఇక్కడ ఐడి అనే సింటాక్స్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాము, ఐడి అనే ట్యాగ్ అయితే వాడుతూ ఉంటాము. సో ఇప్పుడు 10 అనే వాల్యూ ఎక్స్లో స్టోర్ అయింది. సో ఫస్ట్ ఒకసారి ఎక్స్ వాల్యూని ప్రింట్ ఇద్దాము. సో ఎక్స్ వాల్యూని కనుక ప్రింట్ ఇచ్చినట్లయితే మనకి ఏమైంది, 10 అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు 10 ఈ ఎక్స్ యొక్క అడ్రస్ కావాలి నాకు. సో ఎక్స్ యొక్క అడ్రస్ని నేను ఫైండ్ అవుట్ అయితే చేయాలి. సో అందుకోసం నేను ఐడి అనేది యూజ్ చేస్తూ ఉన్నాను. సో ఐడి ఎవరికి సంబంధించిన అడ్రస్ కావాలి నీకు, ఎక్స్కి సంబంధించిన అడ్రస్ అయితే కావాలి. సో అందుకోసం దేన్ని ప్రింట్ ఇస్తున్నాము, ఐడి ఆఫ్ ఎక్స్ని అయితే ప్రింట్ ఇస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది అడ్రస్, దేనికి సంబంధించిన అడ్రస్, ఇది ఎక్స్కి సంబంధించిన అడ్రస్. సో సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వై తీసుకుంటున్నాను. సో వై ఇస్ ఈక్వల్ టు 20 అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు వైకి సంబంధించిన అడ్రస్ అయితే మనం ప్రింట్ చేద్దాము. సో ఐడి ఆఫ్ వై అని ప్రింట్ ఇస్తున్నాను. సో ఐడి ఆఫ్
వై అంటే ఇప్పుడు నాకు ఎక్స్ అడ్రస్ ప్రింట్ అవుతా ఉంటుంది, అట్ ద సేమ్ టైం వై అడ్రస్ అనేది ప్రింట్ అవుతా ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, అడ్రస్ ని మనం కంపేర్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఫస్ట్ దానికి వచ్చిన అడ్రస్ డిఫరెంట్ గా ఉన్నది, సెకండ్ దానికి అడ్రస్ వచ్చిన అడ్రస్ అనేది డిఫరెంట్ గా ఉంది, రైట్? సో ఇప్పుడు మనము ఈ రెండింటి మధ్యలో ఈజ్ అనేది వాడదాము. సో ఎక్స్ ఈజ్ వై అని తీసుకుంటున్నాను. సో ఎక్స్ ఈజ్ వై అని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి రిజల్ట్ అనేది ఏమొస్తుందో చూద్దాము, లేదు డైరెక్ట్ గా ప్రింట్ ఇద్దాము. ప్రింట్ ప్రింట్ లోనే రాసేస్తున్నా డైరెక్ట్ గా, ప్రింట్ ఎక్స్ ఈజ్ వై అని ప్రింట్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం రిజల్ట్ ఏమొస్తుంది అనేది. మనకు ఆన్సర్ ఏమొచ్చేసింది ఇక్కడ, ఫాల్స్ అనేది ప్రింట్ అయింది. ఎందుకు ఫాల్స్ అనేది ప్రింట్ అయింది, రెండు కూడా డిఫరెంట్ డిఫరెంట్ అడ్రస్ ని చూపించేసింది ఇందాక. అంటే ఎక్స్ అనేది ఒక అడ్రస్ లోపల స్టోర్ అయింది, వై అనేది వేరే అడ్రస్ లోపల స్టోర్ అయింది. సో ఇట్లా అడ్రస్సెస్ ని కంపేర్ చేయడానికి మనం ఇక్కడ ఏం ఆపరేటర్ని మనం యూజ్ చేస్తూ ఉంటామంటే ఈ ఈజ్ అనే ఆపరేటర్ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఒకవేళ నేను ఈసారి ఇట్లా తీసుకుంటున్నాను, రెండిటికి కూడా సేమ్ వాల్యూ ఇస్తున్నాను. సో రెండిటికి కూడా నేను సేమ్ వాల్యూ ఇచ్చేసాను, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ఏదైతే ఇచ్చేసినామో వై ఈజ్ ఈక్వల్ టు కూడా అదే వాల్యూస్ ఇచ్చేసి ఒకసారి మనం కంపేర్ చేద్దాము. సో ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుందో చెక్ చేద్దాము. సో ఇందాక ఎక్స్ వాల్యూ వేరే ఇచ్చాము, వై వాల్యూ వేరే ఇచ్చేసాము, ఇప్పుడు రెండు కూడా నేను సేమ్ ఇచ్చేసాను. అంటే 10 యొక్క ఎక్స్ యొక్క అడ్రస్, వై యొక్క అడ్రస్ రెండు కూడా సేమ్. సో ఇందాక ఎక్స్ అడ్రస్ డిఫరెంట్ ఇచ్చేసింది, వై అడ్రస్ డిఫరెంట్ గా ఇచ్చేసింది, ఎందుకంటే నువ్వు తీసుకున్న వాల్యూస్ అనేది డిఫరెంట్. సో ఇందాక ఎక్స్ వాల్యూ 10 తీసుకున్నాము, వై వాల్యూ 20 తీసుకున్నాము, కాబట్టి రెండు వేరు వేరు లొకేషన్ లో స్టోర్ అయినాయి. కానీ ఇప్పుడు ఏం చేసేసినాము, రెండింటికి కూడా నువ్వు సేమ్ వాల్యూ ఇచ్చేసినావు, ఎక్స్ ఈక్వల్ టు 10 ఇచ్చినాము, వై ఈక్వల్ టు 10 ఇచ్చేసినాము. అంటే 10 అనేది ఎక్స్ లోనే స్టోర్ అయింది, 10 అనేది కూడా వై లో స్టోర్ అయింది. ఈ ఓవరాల్ గా అది 10 అనేది వాల్యూ కాబట్టి రెండు కూడా సేమ్ అడ్రస్ లోనే మనకి స్టోర్ అయినాయి. ఒకసారి మనము అడ్రస్ కూడా చెక్ చేద్దాము, ఎక్స్ అడ్రస్ ఏంటిది, వై అడ్రస్ ఏంటిది అనేది వాడి ఐడిని అయితే ప్రింట్ ఇద్దాము. సో ఐడి ఆఫ్ ఎక్స్, సో ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ప్రింట్ ఐడి ఆఫ్ వై అనేది కూడా ప్రింట్ ఇస్తున్నాను. సో సేమ్ రన్. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ అడ్రస్ వచ్చేసి ఏదైతే ఉన్నదో, వై వాల్యూ కూడా సేమ్ అదే ఐడి లోపల స్టోర్ అయింది, అంటే సేమ్ ఆబ్జెక్ట్ లోపల మనకి స్టోర్ అయింది. సో ఇది ఐడెంటిటీ ఆపరేటర్స్ ని మనము యూజ్ చేయడము. ఒకవేళ నేను ఇక్కడ ఈజ్ నాట్ వాడుతున్నాను ఈసారి, ఈజ్ నాట్ అనేది యూజ్ చేస్తా ఉన్నాను, సో మరి ఆన్సర్ నాకు ట్రూ వస్తుందా ఆన్సర్ ఫాల్స్ వస్తుందో చూద్దాము. సో ఇందాక ఈజ్ అన్నప్పుడు ట్రూ వచ్చేసింది, ఇప్పుడు మరి ఈజ్ నాట్ అన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఫాల్స్ ఆన్సర్ అయితే ప్రింట్ అవుతుంది. అట్లా కాకుండా నేను ఈసారి వాల్యూస్ అయితే మారుస్తున్నాను, అంటే ఇప్పుడు డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చేసాను, 10 అనేది ఎక్స్ లో స్టోర్ చేసినాము, 30 అనేది వై లో స్టోర్ చేసేసినాము, రెండు డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్, కాబట్టి ఇక్కడ మనకి ఏమైతుంది, రెండు వేరు వేరు ఐడియాస్ అనేది ప్రింట్ అవుతా ఉంటుంది. సో ఇక్కడ మనము నాట్ అనేది వాడినాము కాబట్టి 100% ఇక్కడ నాకు రిజల్ట్ అయితే ట్రూ కింద కన్సిడర్ అవుతుంది. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎక్స్ వాల్యూ ఎక్స్ ఐడి అనేది వేరే వచ్చేసింది, వై ఐడి అనేది డిఫరెంట్ గా వచ్చేసింది, రెండు సేమ్ లేదు కాబట్టి నాకు ఇక్కడ ట్రూ అనేది అయితే నాకు డిస్ప్లే కావడం జరిగింది. సో ఇది ఐడెంటిటీ ఆపరేటర్ ని మనము యూజ్ చేయడము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మెంబర్షిప్ ఆపరేటర్. మెంబర్షిప్ సో మరి మెంబర్షిప్ ఆపరేటర్స్ వచ్చేసి ఏమేమి ఉంటాయి అంటే రెండు ఉంటాయి, ఫస్ట్ వన్ ఇన్, సెకండ్ వన్ నాట్ ఇన్. సో మెంబర్షిప్ ఆపరేటర్స్ అనేది టూ తీసుకుంటున్నాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏమంటున్నాము, ఇన్ అంటున్నాము, సెకండ్ వన్ వచ్చేసి నాట్ ఇన్ అంటున్నాము. సో మరి దీనికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. నేను ఒక లిస్ట్ అయితే తీసుకుంటున్నాను, సో లిస్ట్ ఏ తీసుకుంటున్నాను, సో ఇందులోపల సమ్ వాల్యూస్ అయితే మనం పాస్ చేద్దాము. ఇట్లా తీసుకున్నాను, ఒక 5 వాల్యూస్ అయితే తీసుకున్నాను. తర్వాత ప్రింట్ 10 అనే వాల్యూని ప్రింట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎక్కడ ఉన్నది 10 అనే వాల్యూ, లిస్ట్ ఏ లోపల ఉన్నట్టుగా నేను తీసుకుంటున్నాను. సో మరి 10 అనేది నిజంగా లిస్ట్ ఏలోనే ఉన్నట్లయితే మనకు ఆన్సర్ ఏమైతా ఉంటుందంటే ట్రూ అనేది ప్రింట్ అవుతా ఉంటుంది. సో ఇన్, సో ఇన్ ఆపరేటర్ అనేది ఎందుకోసం వాడుతూ ఉంటాము, నేను ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నాను,
ఇందులో మనకు కావలసిన వాల్యూ అనేది ఉన్నదా లేదా అనేది చెక్ చేయాలి. సో నేను ఒక లిస్ట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ తీసుకున్నాను. ఈ సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ లలో నాకు కావలసిన ఒక కంటెంట్ అనేది ఇందులోపల ఉన్నదా లేదా అనేది నేను చెక్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకోసం ఇన్ అనేది అయితే యూజ్ చేస్తా ఉన్నాను. ఒకసారి దీన్ని మనం రన్ చేసి చూద్దాము. సో ఫస్ట్ ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ తీసుకుందాము. సో ఏ ఇజ్ ఈక్వల్ టు 10, 20, 30, 40, 50 ఇట్లా తీసుకున్నాను. సో ప్రింట్ దేన్ని ప్రింట్ ఇద్దాము, 10 అనేది ప్రింట్ ఇస్తున్నాను. ఇన్ ఎక్కడ ఉండాలి? అది ఏ లోపల ఉండాలి. సో ఇప్పుడు మనకి అయితే ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా అనేది చెక్ చేద్దాము. సో 100% ఇక్కడ ఏమొచ్చేస్తుంది నాకు, ట్రూ అనేది డిస్ప్లే అయింది. ఎందుకు ట్రూ అనేది డిస్ప్లే అయింది? 10 అనే వాల్యూ ఈ సిరీస్ లోపల ఉంది. అట్లా కాకుండా నేను ఈసారి 100 అనేది పెట్టేశాను. సో 100 అనేది పెట్టేసి మరి నిజానికి ఈ సిరీస్ లోపల 100 అనే వాల్యూ లేదు. సో మనం ఏం చేస్తున్నాము, 100 అనే వాల్యూ ఈ సిరీస్ లోపల ఉన్నదా లేదా అనేది చెక్ చేస్తా ఉన్నాము. సో దీన్ని మనం రన్ చేసినట్లయితే మనకి 100% ఫాల్స్ ఆన్సర్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఈసారి నేను నాట్ ఇన్ అనేది యూజ్ చేస్తున్నాను. సో నాట్ ఇన్, సో 100 అనేది ఈ సిరీస్ లో లేదు అని చెప్తున్నాము. సో నిజంగానే లేదు కదా. సో మనకి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమైతా ఉంటుందంటే ఫాల్స్ ఆన్సర్ అనేది ప్రింట్ కాకుండా ట్రూ ఆన్సర్ అనేది నాకు 100% ప్రింట్ అవుతా ఉంటుంది. సో ఇది మెంబర్షిప్ ఆపరేటర్స్ ని మనము యూజ్ చేయడము. ఇది మనం ఇప్పుడు ఒక లిస్ట్ తీసుకొని పాస్ చేసినాము. అట్లా కాకుండా నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇజ్ ఈక్వల్ టు, సో నేను ఒక స్ట్రింగ్ అయితే తీసుకున్నాను. సో నేను ఒక స్ట్రింగ్ అయితే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు చెక్ చేద్దాము ప్రింట్. సో నేను దేన్ని ప్రింట్ ఇస్తున్నాను అంటే ఓ అనే ఆల్ఫాబెట్ ఇందులోపల ఉన్నదా లేదా అనేది చెక్ చేస్తున్నాను. సో మన వేరియబుల్ పేరు ఏ. సో ప్రింట్ ఓ ఇన్ ఏ. సో దీనికి మనము ముందు వెనకాల సింగిల్ కోడ్ అయితే మనం యూజ్ చేయాలి, ఎందుకంటే స్ట్రింగ్ కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి. క్లియర్? సో నాకు ఆన్సర్ ఏమొచ్చేసింది, ట్రూ అనేది వచ్చేసింది. నేను ఈసారి జెడ్ అనే ఆల్ఫాబెట్ ఇస్తున్నాను, నిజానికి అందులో జెడ్ అనేది లేదు. సో ఇప్పుడు మనము సేవ్ చేసి రన్ చేసినట్లయితే మనకి ఫాల్స్ ఆన్సర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అదే విధంగా నువ్వు ఇక్కడ నాట్ ఇన్ అనేది పెట్టేసినావు అనుకున్నాము. సో ఇప్పుడు నాట్ ఇన్ అంటే జెడ్ అనేది ఈ సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్ లో నువ్వు లేదు అని చెప్తా ఉన్నావు. నిజంగానే లేదు కాబట్టి మనకు ఆన్సర్ ట్రూ అనేది ప్రింట్ అవుతా ఉంటుంది. సో ఇది మెంబర్షిప్ ఆపరేటర్స్ ని మనం యూజ్ చేయడం. సో ఓవరాల్ గా ఇది పైథాన్ ఆపరేటర్స్.